ఐదు ఓవర్లకు భారత్ స్కోరు 54 పరుగులు. ఈ ఆరంభాన్ని ఉపయోగించుకొని ఉంటే స్కోరు అవలోకగా 200 దాటేసేది. 10 ఓవర్లకు పాక్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు. మిగతా 10 ఓవర్లలో 106 పరుగులు చేయాలి. బౌలింగ్ కట్టుదిట్టంగా సాగి ఉంటే పాక్ పోటీలోనే వచ్చేది కాదేమో. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాట్స్మెన్ వరుస ఓవర్లో అవుట్ అయిపోయారు. కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ లడ్డు లాంటి క్యాచ్ ఇచ్చాడు, కానీ హర్షదీప్ అందుకొని ఉంటే పాక్ పని అయిపోయేదేమో. 2 ఓవర్లో పాక్ 26 పరుగులు చేయాలి. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ చేతిలో బంతి, కానీ అతని కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. పేలవంగా బౌలింగ్ చేశాడు. 1 ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. సమీకరణం తేలికైపోయింది. ఇలా పాకిస్తాన్పై గెలవడానికి భారత్కి ఎన్ని మంచి అవకాశాలు వచ్చాయో వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన రోహిత్ సేనా ఈసారి ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. గ్రూప్ దశలో ఓటమికి కీలకమైన సూపర్ 4 మ్యాచ్లో ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది పాక్. ఆసియా కప్ గ్రూప్ దశలో పాకిస్తాన్పై పైచేయి సాధించిన టీమిండియా కీలకమైన సూపర్ 4 దశలో ఆ జట్టుకు తలవంచింది. ఆదివారం హోరాహోరీ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడింది. మొదట విరాట్ కోహ్లీ 60 పరుగులు 44 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో పాటు ఓపెనర్లు కేఎల్ రాహుల్ 28 పరుగులు 20 బంతుల్లో 1 ఫోరు 2 సిక్స్లు, రోహిత్ శర్మ 28 పరుగులు 16 బంతులలో 3 ఫోర్లు 2 సిక్స్లు రాణించడంతో భారత్ 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్లో అత్యంత కీలకమైన బాబర్ ఆజం 14 పరుగులు మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఫామ్లో ఉన్న ఫకర్ జమాన్ 15 పరుగులు సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ ఈ ప్రభావం పాకిస్తాన్ మీద పెద్దగా పడలేదు. భీకర ఫామ్ను కొనసాగిస్తూ ఓపెనర్ రిజ్వాన్ చెలరేగిపోవడం, ఫించ్ హిట్టర్గా 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మహ్మద్ నవాజ్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో ఛేదనలో పాక్ దూసుకెళ్ళింది. వీళ్ళిద్దరూ ఒక దశ వరకు ఒక మోస్తరు వేగంతోనే ఆడారు. రిజ్వాన్ ఆరంభంలో కొంచెం నెమ్మదిగానే ఆడాడు, కానీ తర్వాత దూకుడు పెంచాడు. నవాజ్ ఆరంభం నుంచే భారీ షాట్లకు దిగాడు. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 76 పరుగులతో ఉన్న పాక్ 5 ఓవర్ల వ్యవధిలో 59 పరుగులు రాబట్టి 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టంతో 135 పరుగులతో పటిష్ట స్థితికి చేరుకునింది. చివరి 5 ఓవర్లో పాక్ 47 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ స్థితిలో భారత బౌలర్లు పుంజుకున్నారు. నవాజ్ రిజ్వాన్లను వరుస ఓవర్లో ఫెవిలియన్ చేర్చారు. భువి బౌలింగ్లో నవాజ్, హార్దిక్ బౌలింగ్లో రిజ్వాన్ భారీ షాట్లు ఆడబోయి ఫెవిలియన్ చేరారు. బిష్నోయ్ వేసిన తర్వాతి ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన తేలికైన క్యాచ్ను హర్షదీప్ అందుకుని ఉంటే కథ వేరేగా ఉండేది. అయినప్పటికీ 3 ఓవర్ల వ్యవధిలో 21 పరుగులే రావడంతో చివరి 2 ఓవర్లో 26 పరుగులతో గెలుపు సమీకరణం కష్టంగానే కనిపించింది. కానీ 19వ ఓవర్లో భువి ఏకంగా 19 పరుగులు ఇచ్చేయడంతో మ్యాచ్ పాక్ వైపు మొగ్గింది. చివరి ఓవర్లో ఆ జట్టు 7 పరుగులే చేయాల్సి వచ్చింది. హర్షదీప్ కట్టుదిట్టంగానే బంతులు వేసినప్పటికీ 2వ బంతికి ఆసిఫ్ అలీ 4 కొట్టడంతో పాక్ పని తేలికయ్యింది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆసిఫ్ ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ తర్వాత బంతికి ఇఫ్తికార్ 2 పరుగులు తీసి పాక్ను గెలిపించాడు.